నమస్కారం సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. జ్యేష్ఠ నక్షత్రం గురించి చూశాను సార్, చాలా పవర్ఫుల్గా చెప్పారు. వాళ్ళకి గండాలు కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా చెప్పడం జరిగింది. జ్యేష్ఠ నక్షత్రం రోజు ఏం చేయాలి ఏం చేయొచ్చు అనేది కూడా చెప్పారు. వాళ్ళు ఎంత పవర్ఫుల్ అనేది కింద కామెంట్లో కూడా కొంతమంది పెట్టారు. ఇవాళ చూద్దాం సార్, మూల నక్షత్రం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నక్షత్రాలలో అన్నిట్లలో చాలా ఉగ్రమైనటువంటిది, భయంకరమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అంటేనే యోగులకు, సాధకులకు, మంత్ర సాధకులకు, విద్యావేత్తలకు అందరికీ మూలా నక్షత్రం మూలం. అది మూలా నక్షత్రం అంటే ఏంటి, మూలము అన్నిటికీ మూలం, అది తల్లి వేరు లాంటిది అన్నమాట. అన్ని నక్షత్రాలు కీలకమైన నక్షత్రం మూలా నక్షత్రం. ఇందులో ఫస్ట్ ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, వీళ్ళకి నోరెక్కువ. మూలాక్షత్రం వాళ్ళకి నోరెక్కువ, బుర్ర పెద్దది. వాళ్ళ బుర్ర చూడడానికి ఎంత చిన్న ఉంటుంది, కానీ వాళ్ళ ఐక్యూ లెవెల్స్, వాళ్ళ యొక్క షార్ప్ టర్మినాలజీ వేరే ఎవ్వరికి ఉండవు. మాటకు మాట పనిచేయటంలో మూలా నక్షత్రం టాప్. పాయింట్ టు పాయింట్ క్యాచ్ చేసి నేను ఎక్కడ దొక్కరు అక్కడ దొక్కేస్తారు ఈజీగా. మూలా నక్షత్రం వాళ్ళతోటి వాగ్వివాదం దిగడము, కొరివితో తలగొక్కోవడం రెండు ఒకటే. వాళ్ళతో వాగ్యుద్ధం మనం చేయలేం. మూలా నక్షత్రం భయంకరంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ కోపము అంతే, వాళ్ళ ప్రేమ అంతే. మళ్ళీ వాళ్ళ ప్రేమను కూడా తట్టుకోలేరు మూలా నక్షత్రం వాళ్ళ ప్రేమని. వీళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళకున్న గొప్ప అదృష్టం ఏంటంటే ఐక్యూ లెవెల్స్. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం. వాళ్ళు ఆలోచించినంత ఫాస్ట్గా, వాళ్ళు గ్రాప్ చేసినంత ఫాస్ట్గా, వాళ్ళు మాట్లాడినంత ఫాస్ట్గా ఎవరూ చేయలేరు. అది మూలా నక్షత్రంకున్న ది బెస్ట్ బెనిఫిట్, పాజిటివ్. ద నెగిటివ్ ఏంటంటే, తెలివైన మూర్ఖులు మూలా నక్షత్రం వాళ్ళు. అదేం సరే అన్నారు, సెంటిమెంటల్ ఫూల్స్. ఇది నమ్మారు అంటే ధర్మం నమ్ముతా చేస్తారు, మాటిస్తారు, ఆ మాట ప్రకారమే ఉంటారంటారు. లైక్ కట్టప్పలాగనమాట. ఓకే, మాటకు కట్టుబడి పడతారు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, కట్టప్ప సుదీప్ వస్తాడేమో, కట్టప్ప ఇది చేస్తాడేమో అని అనుకుంటారు అనమాట. సో కట్టప్ప లాంటి క్యారెక్టర్స్ అనమాట మూలా నక్షత్రం. డెడికేటెడ్గా ఉంటారు. అసుర నక్షత్రం అది, రాక్షస నక్షత్రం. అయితే వీళ్ళలో ద్వేషము ఒక్కసారి వీళ్ళు రగిలితే వీళ్ళు మనుషుల కిందకి మాత్రం ఉండరు. ద్వేషాన్ని బాగా, ఎందుకోసం అంటే ఐన్స్టీన్ ఒక చెప్పాడు, తెలివైన ఇది అన్యాయం చేసేవాడికన్నా, అరిచేవాడికన్నా తెలివైన మౌనంగా ఉండేటువంటి వాడు చాలా భయంకరండి. వీళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు. వీళ్ళ మౌనంగా వీళ్ళు ఎలా చేయాలో అలా చేస్తారు మూలా నక్షత్రం. అది మూలా నక్షత్రంకు ఉండే గుణం. అది అసుర నక్షత్రం అంటారు. తెలివితేటలకు బాగా అద్భుతంగా ఉంటుంది, కానీ ఎక్కడ ఈ తెలివితేటలు వాడాలో తెలీదు. అనవసరంగా 10 మందిలో నోరు పాడేసుకుంటారు. నోరు పాడేసుకొని వాళ్ళకి విలువ పోగొడుతుంది. చూడు, విలువ లేని చోట నువ్వు ఏమి చెప్పినా అది పనికిరాదు. ఇప్పుడు ఇంత గటార్ ఉంది, మొత్తం కూడా బ్యాడ్ స్మెల్ వచ్చే ఒక ప్లేస్ ఉంది. అక్కడికి పోయి నువ్వు మల్లెపూని ఎంత దగ్గర పెట్టుకున్నా నీకు ఆ మల్లెపూ వాసన కూడా ఇదైపోతుంది. అట్లా ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు ఏంటంటే, వాళ్ళ లైఫ్లో సరి అయిన గైడ్ లైన్స్ లేక వీళ్ళ యొక్క తెలివితేటల్ని ఎక్కడ పెట్టాలో తెలియక వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటారు. అది లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదు, సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు అనేది ఉంటుంది కదా. ఇది సరస్వతీదేవి నక్షత్రం, వీళ్ళకి లక్ష్మీ యోగం ఉండదు. తెలివితేటలు ఉంటాయి, కానీ ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో తెలియదు. అది మూలా నక్షత్రానికి సంబంధించి. ఇక ఈ మూలా నక్షత్రం వాళ్ళకి సంబంధించి, అంటే ఇది నేను ఓవరాల్గా నేను స్టడీ చేసి చెప్పింది. ఓకే, నేను ఏదన్నా సరే గ్రంథ ప్రకారంగానే చెప్తాను. ఓకే, అది ఎట్లా మనకు తెలిసిన విషయమే. ఏంటంటే వాట్ వీఆర్ అనేది మనం జెన్యున్గా మనం కంటెంట్ చెప్పాలి కాబట్టి గ్రంథ ప్రకారమే చెప్దాం. ఓకే,
దీంట్లో ఏం చెప్తున్నారంటే, మూలా నక్షత్రే ధర్మజ్ఞ, ధర్మము బాగా తెలిసినటువంటి వారు. ఇందాక చెప్పాను కదా, మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు అన్నా కదా. ధర్మజ్ఞ ధనాఢ్య, ధనము సంపాదించేటువంటి వారు అవుతారు కానీ నిలబెట్టుకోరు. మాని చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళకి విపరీతమైన సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళని ఒక్క మాట అన్నారా అయిపోయి ఇంకా. బంధు జనప్రియ, బంధువులని ఎక్కువగా ఇష్టపడతారు. బంధు జనప్రియ అంటే హ్యూమన్ రిలేషన్స్ని ఇష్టపడతారు, కానీ వీళ్ళకి హ్యూమన్ రిలేషన్స్ ఉండవు, కష్టం. బికాస్ మాటను సరిగ్గా వాడలేరు కాబట్టి, మాటల్ని తూటాలాగా వాడతారు కాబట్టి ఉండరు. రక్తవర్ణ, మోస్ట్ ఆఫ్ ద వీళ్ళు ఎరుపు వర్ణంలోనే ఉంటారట. నెక్స్ట్ కామి, విపరీతమైనటువంటి లస్ట్ ఉంటుంది, కోరికలు ఎక్కువగా ఉంటుంది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని గాల్లో విస్తారకులు కుట్టుకుంటూ ఉంటారు వీళ్ళకి వీళ్ళు. చోర గుణవాన్, వీళ్ళకు చిన్నప్పుడు ఒకవేళ కనుక వీళ్ళకు ఒక్కసారి దొంగతనం అలవాటు అవుతే, చెప్తున్నా కదా వీళ్ళకి తెలివైన వాళ్ళు దొంగతనం కూడా చాలా తెలివిగా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు ఇంటెలిజెంట్ దొంగలు ఈ యొక్క దీంట్లో ఉంటారు. అందుకోసమే నేను మూలా నక్షత్రం వాళ్ళు ఎవరైనా వస్తే నా దగ్గరికి ఏం చెప్తానంటే, యూ షుడ్ బికమ్ ఎథికల్ హ్యాకర్ అని చెప్తాను నేను. చోరగుణం ఉంది. చోరగుణం అంటే దొంగతనం చేయడం అనేది వాస్తవంగా చెడు గుణం అని అంటారు. కాకపోతే 64 కళలో దొంగతనం కూడా ఒక కళ. కానీ ఏమంటారంటే, ఉన్నవాడిని కొట్టు, లేనివాడికి పెట్టు అనేది దొంగతనం యొక్క గుణం. అది దొంగలకు కూడా ఒక సిస్టమేటిక్ ఉంటుందన్నమాట. ఉన్నోడిని నువ్వు కొట్టు, ఎవడైతే జనాలను దోచుకొని వాడు వాడి సంపాదనకు మించి, వాడి జీవితకాలానికి మించి 10 తరాలకు ఎవడైతే ఎనికేసుకుంటాడు వాడిని నువ్వు దోచుకో అని చోరని చెప్తుందన్నమాట, చోరకళ. కాబట్టి చోర గుణవాన్. నెక్స్ట్ అతిరోగి, రోగము కూడా వీరికి ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అతిరోగి అనంటే ఇది ఎట్లా అంటే, అతిగా వాగడము లేదంటే అతి చెయ్యడము, ఓవర్ యాక్షన్స్ ఎక్కువ చేయడము, దీనివల్ల కూడా అతిరోగి అని వస్తుంది. నెక్స్ట్ చంచల చిత్తవాన్, చిత్త చాంచల్యం వీరికి ఉంటుందట. నెక్స్ట్ దయాపరహ, చాలా దయ కైండ్నెస్ కూడా ఉంటుంది. స్త్రీ వల్లభ అంటే స్త్రీలని ఎక్కువగా ఇష్టపడతారు. సో ఇందాక చెప్పాను కదా, కామి స్త్రీ వల్లభ వీళ్ళు కూడా లస్ట్ క్యారెక్టర్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి తొందరగా వీళ్ళ క్రియేటివిటీ అనేది తగ్గదు. ది నీడ్ మోర్ మోర్ అండ్ మోర్ అనేది. నెక్స్ట్ అత అంశగుణ, ఇప్పుడు అంశగుణాలు చెప్తున్నారు. ప్రథమ పాదస్య కుజ, మొదటి పాదానికి అధిపతి కుజుడు. తస్కరాంశ, దీంట్లోనూ మొదటి పాదం రెండవ పాదం వేడే ఉంటాయి, ఇవి అందరికీ ఓవరాల్గా ఉండవు. మళ్ళీ మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్లకు తస్కరాంశ అంటే దొంగతనం చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు అవుతారు. పితృహీనవాన్, పుట్టుకతోటే తండ్రిని కోల్పోయేవారు అవుతారు. మూల రోగి, వీరి యొక్క మూలాధార అంటే వీళ్ళకి ఏంటంటే పైల్స్ అలాంటి రోగాలు ఉంటాయి ఇంటెస్టైన్లో. మూల రోగి దరిద్ర, దరిద్రుడు, డబ్బును సంపాదించలేడు, డబ్బును ఆపుకోలేడు, ఇది ఉంటుంది. ఇది ప్రథమ పాదం. ద్వితీయ పాదస్య శుక్ర భోక్తాంశ, రెండవ పాదానికి శుక్రుడు భోక్తాంశ అంటే భోక్తాంశ అంటే తినేటువంటి వాడు. ఏమని మాతృహీనవాన్ అంటే తల్లి ఉండదు. ఈ ద్వితీయ పాదన పుట్టిన వాడికి తల్లి వాడికి తొందరగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దయాళు, విపరీతమైనటువంటి దయా దాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు అవుతాడు. క్షీరాన్న గూడ ప్రియ, ఎక్కువగా పాలన్నం తినడంలో ఇష్టపడతాడట, అంటే మధురమైన పదార్థం తినడంలో. వాహనవాన్, పుట్టుకతోటి వాహనము ఇల్లు యోగాలు కలుగుతాయట. కించిత్ భోగి, కొంచెంగా వీడు భోగాలను అనుభవిస్తాడు. తృతీయ పాదస్య బుధ, మూడవ పాదానికి బుధుడు అధిపతి. బుధుడు శుక్రుడైపోయాడు, శుక్రుడేంటి సుఖం, కుజుడు ఫైటింగ్. ఇప్పుడెవరు వచ్చారు మూడవ పాదానికి, బుధుడు అంటే బుద్ధి తెలివితేటలు. విచక్షణాంశ, డిస్క్రిమినేషన్ చేయడం, ఏది ఎలా చేయాలి ఏం కథ అనేది పూర్తిగా తెలిసినటువంటి వాడు, విచక్షణ బాగా కలిగినటువంటి వాడు. ధనాఢ్య, డబ్బు కలిగినటువంటి వాడు. వ్యయకర, విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి వాడు. వాగ్వి, చక్కగా మాటకారవుతాడు.
విద్యావాన్, విద్యలు బాగా తెలిసినటువంటి వాడవుతాడు. జ్యోతిషజ్ఞ, జ్యోతిషాస్త్రం తెలిసిన వాడవుతాడు. అంటే భవిష్యత్తును, సిక్స్త్ సెన్స్ వీళ్ళకి ఎక్కువగా పనిచేస్తుంది, భవిష్యత్తు ఏం జరగబోతుందో వీళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారు. వినయ భాషి, చాలా వినయంగా మాట్లాడతారు. ఇది మూడవ పాదం. చతుర్థ పాదస్య చంద్ర, నాలుగవ పాదానికి చంద్రుడు అధిపతి. ధనాంశ, పుట్టుకతోటే ధనవంతుడవుతారు. రాజసేవక, ప్రభుత్వ ఉద్యోగం వీళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సేనాపతి, ఇది ఆర్మీలో, దాంట్లో కూడా జాబ్, ఆర్మీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. పరోపకారి, ఇతరులకు సహాయం చేసేటువంటి వారు. కామి, కోరికలు విపరీతంగా కలిగినటువంటి వారు. కించిత్ అరోగవాన్, అంటే కొంచెంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి వీళ్ళకి. స్మాల్ ఇంటెస్టైన్లో కానీ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. స్త్రీ వాక్, ఆడవారులాగా మాటలు మాట్లాడతారట, అంటే వంకరలు తిప్పుకుంటూ మాట్లాడతారన్నమాట. స్త్రీ వాక్, మృదు భాషి, చాలా ప్రేమగా మృదుగా మాట్లాడతారట. ఇంగితజ్ఞ, ఏదేం పని చేయాలి, ఎప్పుడేం చేయాలి, ఎప్పుడేం చేయకూడదని ఇంగితం తెలిసినటువంటి వారు. అస్య జాతస్య కేతోహో మహాదశ, వీరు పుట్టినప్పటికీ కేతు మహాదశ ఉంటుంది 7 సంవత్సరాలు. అంత్యపాద, నెక్స్ట్ ఏమంటారంటే ద్వితీయ వర్షే తృతీయ వర్షే వా జ్వరభయం, వీళ్ళు పుట్టిన తర్వాత 2వ గాని 3వ సంవత్సరంలో వీళ్ళకి జ్వరభయం, అంటే జాండీస్ అట్లాంటివి డిసీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వింశత్ వర్షే, అంటే 20వ సంవత్సరంలో పైత్య రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. త్రింశత్ వర్షే, అంటే 30వ సంవత్సరంలో జ్వరభయం ఉంటుంది. పంచాశద్ వర్షే, అంటే 50వ సంవత్సరంలో శస్త్రభయం, అంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. షష్ఠి వర్షే అపమృత్యు భయం, 60 సంవత్సరాలకు అపమృత్యు భయం ఉంటుంది. తత్పరిహృతే సతి, అది కనుక ఓవర్కమ్ చేస్తే గనక. నవతి వర్ష అని పరమాయు, 90 సంవత్సరాలు వీళ్ళకి పరమాయుష్. ఇది మూలా నక్షత్రానికి సంబంధించి. రెమెడీస్ ఏంటి సార్ వీళ్ళకి అసలు? మూలా నక్షత్రం వాళ్ళకి రెమెడీ ఒక్కటేనండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి కనుక సుభాషితాలు బాగా నేర్చుకోవాలి. రామాయణం, పూర్తిగా రామాయణం వీళ్ళు వినాలి, లేకపోతే చదవాలి మూలా నక్షత్రం వాళ్ళు. ఎందుకోసం అంటే రావణాసురుడి నక్షత్రమే మూలా నక్షత్రం. రావణాసురుడు ఏ తప్పులు చేశాడో వీళ్ళ జీవితంలో తప్పులు చేయకూడదు. నేను ఇందాక చెప్పాను కదా లస్ట్ అని చెప్పి, సీతమ్మను కోరుకున్నాడు రావణాసురుడు, తన లంకతో సహా నష్టమైపోయాడు. వాక్చాపల్యం ఎక్కువగా చూపించాడు. సహస్రార్జునుడైనటువంటి కార్తవీర్యాను చేత బంధింపబడి హింసింపబడ్డాడు. కాబట్టి ఈ మూలా నక్షత్రం వాళ్ళకి విచక్షణ చాలా ముఖ్యము, ఒక గురువు చాలా ముఖ్యము. వాళ్ళ యొక్క ఉద్రేకాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధి విధానాన్ని సరి అయిన మార్గంలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు దేశాలని కూడా శాసిస్తారు, లోకాలని శాసిస్తారు మూలా నక్షత్రం వారు. మోస్ట్ ఆఫ్ ద మూలా నక్షత్రం వారికి ఏంటంటే, మీ యొక్క టార్గెట్ టాస్క్ చాలా పెద్దది పెట్టుకోండి, చిన్నవి పెట్టుకోవద్దు. చిన్నవి అసలు వేస్ట్, మీకు యు కాంట్ హ్యాండిల్ అండ్ యు కాంట్ లీడ్ ఓవర్ దేర్. మీరు చిన్న చిన్న సంస్థల్లో మీరు పని చెయ్యలేరు, సేల్స్లో దాంట్లో దీంట్లో మీరు పని చెయ్యలేరు. ఎందుకోసం అంటే మీకు ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఐదర్ మూలా నక్షత్రం వాళ్ళు సెల్ఫ్ రిలేటెడ్గా వాళ్ళు బిజినెస్ అన్న చేసుకోవాలి, లేదా ఏదన్నా వ్యాపార సంస్థను పెట్టుకోవాలి, తప్ప వీళ్ళు ఉద్యోగానికి పనికిరారు. చేస్తే ఉద్యోగం ఏం చేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ క్యాడర్, తప్ప వీళ్ళు లో క్యాడర్లో పని చేయలేరు. వీళ్ళు మూలా నక్షత్రం వాళ్ళు లో క్యాడర్లో పనిచేసిన ఎక్కువ రోజులు ఉండరు, మాట పడరు, ఎక్కువ రోజులు ఉండరు, కష్టం. నేనేమంటాను అంటే మూలా నక్షత్రం వారికి ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడు 2020లో ఉన్నాం మనం ఈ డిస్కషన్లో, ఇది 2040 వరకు ఈ వీడియో ఉంటుంది. సో ఈ జ్యేష్ఠ నక్షత్రం, ఈ మూలా నక్షత్రంలో పుట్టిన మీ పిల్లలకు ఎవరైనా సరే యంగ్స్టర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఎథికల్ హ్యాకర్ అవ్వడానికి మీరు కోర్సెస్ నేర్పించండి. ఫ్యూచర్లో మొత్తం కూడా ఇంటర్నెట్టే కాబట్టి, సర్వర్ల ద్వారా ఉంటుంది కాబట్టి, ఇప్పటికే పేమెంట్స్ అన్ని సర్వర్ల ద్వారా జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీస్ ఈ మూలా నక్షత్రం వారు వెళ్ళండి, పక్కా మీరు సక్సెస్ అవుతారు. ఈ మొదటి పాదం మనం నెగిటివ్ మాట్లాడుకున్నాం కదా, కానీ ఈ మొదటి పాదం వాళ్ళు, రెండో పాదం వాళ్ళు సైబర్ సెక్యూరిటీస్ వైపు వెళ్తే కనుక కుమ్మి వస్తారు. పెద్ద పెద్ద బ్యాంకులు కూడా దోచుకోవాలని కూడా దోచుకుంటారు, కాపాడాలంటే కాపాడతారు. చాలా భయంగా ఉందండి మీరు, అంటే మీరు ఇందాక చదివేటప్పుడు కూడా నాకు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అంతా వింటూ ఉంటే
కొంత భయాందోళనగానే అనిపించింది. అంటే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, ఇవి నేను చెప్పిన మాటలు కాదు, గ్రంథంలో ఉన్నవి. కానీ దాంట్లో కూడా ఏం చెప్తారంటే కనుక వారి యొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. ఓకే, మూలా నక్షత్రంలో పుట్టి గురుగ్రహం గనక భాగ్యస్థానంలో ఉంటే పుట్టుకతోటే ధనవంతుడు, డౌట్ లేదు. మూలా నక్షత్రంలో పుట్టి దశమస్థానంలో రవి ఉంటే పక్క ఐపీఎస్ ఐఏఎస్, నో డౌట్. రవి కుజులు ఎవరున్నా సరే పక్క ఐపీఎస్. మూలలో పుట్టి ఏకాదశ స్థానంలో బుధుడు ఉంటే సైంటిస్టు, పక్క, నో డౌట్. డాక్టర్, దశమస్థానంలో రవి ఉన్నా డాక్టర్ అవుతారు. మూలలో పుట్టి కేతువు దశమస్థానంలో ఉంటే పక్క బాబాజీ అవుతాడు, బాబాలు అవుతారు. ఎవరు? దొంగ బాబాలు అవుతారు. జనాలందరికీ బురుడి కొట్టిస్తారు. నిన్ను కూర్చోబెట్టి నీ ముందే నీకు మొత్తం అని చెప్పిస్తారు, బురుడి కొట్టిస్తారు, నీ దగ్గర ఉన్నే లాక్కుంటారు. ఈ మూల నక్షత్రం పుట్టిన ఒక మహానుభావుడు ఉన్నాడు, సెక్సువాలిటీని ప్రపంచంలో అదే మోక్షం అని చెప్పి చూపించాడు ఆయన, మహానుభావుడు. మూల నక్షత్రం ఆయనది కూడా కోట్లు 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 సంపాదించాడు. ఇవాళ భారతదేశంలో ఉండే ఒక పార్టీ బతుకుతుందంటే ఆయన ఇచ్చిన డబ్బులతోటి. అమెరికాలో వెళ్ళి భూభాగమే కొనేశాడు, ఒక ఖండాన్ని కొన్నాడు. మూలా నక్షత్రం అయింది. కానీ మహామేధావి, ఆ మేధాశక్తి ఎక్కడ పోయింది అంటే దరిద్రానికి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉపయోగపడలే. అది ఎవరో ప్రేక్షకులకి తెలుస్తుంది. ఇదే మూలా నక్షత్రం గొప్ప నక్షత్రం, కానీ లస్ట్ నక్షత్రం. లస్ట్ను వదిలితే మూలా నక్షత్రం వారు దైవస్వరూపులు అవుతారు. చూద్దాం సార్, వీడియోస్ కింద కామెంట్స్ కూడా చూద్దాం ఏ విధంగా తీసుకుంటారు అనేది. ఏంది కామెంట్లు, నేనైతే కామెంట్లు పట్టించుకోనండి, నెగిటివ్లు పెడతారు. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి నాగరాజ్ గారు, ప్రపంచంలో అందరినీ మెప్పిస్తూ నువ్వు బతకలేవు. ఓకే, నీ పనేదో నువ్వు చేసుకుంటే వెళ్ళు. నువ్వు చేసే పని కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వు ధర్మంగా ఉన్నావు, నువ్వు న్యాయంగా ఉన్నావు, నీకు తెలుస్తే చాలు. వాళ్ళు కామెంట్లు పెట్టారు, వీళ్ళు కామెంట్లు పెట్టారు, డోంట్ కేర్ అబౌట్ ఇట్. మంచి చెయ్యాలనుకున్న వాడికి చేసుకుని వెళ్తారు. ఇంత పని చేశాడు ఎన్ఆర్సీ సిఏఏ, ఇవాళ మన భారతదేశానికి రక్షణ కవచాలు నరేంద్ర మోదీ గారు చేశారు. ఎంతమంది ప్రొటెస్ట్ చేయట్లేదు? పోనీ ప్రొటెస్ట్ చేయకుండా సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఏం సపోర్ట్ చేయకుండా మొబైల్లలో ఐ సపోర్ట్ అంటున్నారు. ఏ మొత్తం అందరూ కలిసి ఒక లెటర్ రాసేసి రాష్ట్రపతి గారికి, మోదీ గారికి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వి సపోర్ట్ అని చెప్పి పంపించవచ్చు కదా. అది చెయ్యరే, వి ప్రొటెస్ట్ అనేవాళ్ళు మాత్రం బయటకు వచ్చి అద్దాలు వెలగొడతారు. ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పెట్టరు. ఇదే మన భారతదేశంలో మన పనులు ఇట్లనే ఉంటాయి. అంటే ఎవరికైతే బలం లేదో వాడి మీద ఇది చేస్తారు. ఏదో పురాణంలో ఒక గ్రంథంలో ఒక మహాపండితుడు రాశాడు, ఏమీ చేయలేనేమో మేకపోతునేమో నరుకుతారు, అన్నీ చేయగలిగిన సింహాన్ని చూసి భయపడతారు. అంటే సాధు జంతువులనే చంపుతారే తప్ప భయంకరమైన జంతువు జోలికి మీరు పోరునైనా. అట్లాగే మాటలతో మీకు మంచి చేయాలనుకున్న వాళ్ళని మాత్రం మీరు క్రిటిసైజ్ చేస్తారు, మిమ్మల్ని హింసించే వాళ్ళని మాత్రం మూసుకొని పనిచేసుకుంటారు అని చెప్పేసి అని ఒక గ్రంథకారుడే చెప్పాడు. ఇవాళ జరుగుతుంది అది. ఇవాళ జనాలు దోచుకునే వాళ్ళ కళకేమో మీరు భయపడతారు, జనాలకు మంచి చేసేవాడినేమో క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకు? వాడు తిరిగి మాట్లాడు కదా. అది ప్రపంచం తీరే అంత. కాబట్టి ఐ డోంట్ కేర్ అబౌట్ ద కామెంట్స్ అండ్ వాట్ ఎవర్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగదమ్మా.